సాధ్జీ టౌన్షిప్ సమర్పణలో విక్రమార్ సార్జర్జన్లో చెవు కబడి దమ్మెంతో చూడు మొట్టమొదటిసారిగా 32 మంది టీవీ లేడీ ఆర్టిస్టుల చేత స్టార్స్ చేత కబడ్డీ పోటీలు జూలైలో ప్రారంభమయ్యే ఈ కబడ్డీ పోటీలకు మేడం కవిత గారు శృతి గారు జ్యోతిరెడ్డి గారు హరిత గారు మరియు మా ప్రత్యేక గెస్ట్ అతిథిగా వచ్చిన ప్రభాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ మేము మీ అందరి ఆశీస్సులతో మీ అందరి సహకారంతో మరిన్ని కార్యక్రమాలు ముందు నిర్వహించాలని కోరుకుంటూ మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జనరల్ గా ఎన్నో ఏళ్ళగా ప్రతిసారి ఏదైనా రాష్ట్రానికి కానీ దేశంలో కానీ ఏదైనా ప్రాబ్లం ఉంది దానికి మనం అమౌంట్ సేవ్ చేసి దాంట్లో తీసుకొని వచ్చి బాధితులకు ఇవ్వాలి అన్నప్పుడు అనాదిగా వస్తున్నది ఒక క్రికెట్ ఆర్టిస్టులంతా క్రికెట్ ఆడడం క్రికెట్ టీమ్స్ తోని అక్కడ మహిళల్ని చీర్ లీడర్స్గా కానీ లేదా అట్రాక్టివ్గా అక్కడ వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి కానీ యూస్ చేసుకోవడం అనాదిగా వస్తుంది అది అంటే అలాంటి వాటిలలో ఇన్వాల్వ్మెంట్ అనేది నాకు తెలిసి ఫస్ట్ టైం అది కూడా ఇప్పుడు ప్రస్తుతం వరల్డ్ వైడ్గా స్మాల్ స్క్రీన్ అనేది ఒక స్ట్రాంగెస్ట్ స్క్రీన్ అండ్ స్ట్రాంగెస్ట్ ఆడియన్స్ అండ్ ఎక్సలెంట్ ఆర్టిస్టులు టెక్నీషియన్స్ ఉన్న స్మాల్ స్క్రీన్ నుంచి ఇప్పుడు కబడ్డీ అనేది మీ అందరికీ తెలుసు మన భారతదేశంలోని సౌత్లో మెయిన్గా కబడ్డీ అనేది చాలా ఒక మంచి ఆట ఎస్పెషల్లీ విలేజెస్కి వెళ్తే ఇంకా కబడ్డీ అనే ప్రతి పండుగలకి కూడా కబడ్డీ అనేది చాలా విశేషంగా అక్కడ రెగ్యులర్గా ఆడడం జరుగుతోంది అటువంటిది ఇప్పుడు ఏంటంటే లైమ్ లైట్లోకి అంటే మనం విలేజెస్లో ఆడతారు ఎక్కడైనా మనం ఒక కబడ్డీ కాంపిటీషన్ ఉంటే ఆడతారు కానీ అది ఫుల్ టోటల్గా ఎక్స్పోజ్ అవ్వడం అనేది ఇంతవరకు లేదు అది ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ టీం నుంచి ఒక స్మాల్ స్క్రీన్ నుంచి అది కూడా అందరూ చక్కటి 32 మంది మంచి హీరోయిన్స్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అందరూ కూడా ఈ టీమ్స్లో ఉండి కబడ్డీ ఆడడం అంటే ఇట్ ఈస్ రియలీ గ్రేట్ అండి. విక్రమాదిత్య గారు శ్రీవాణి గారు ఇద్దరు కూడా మా చెప్పినే షాక్ అయ్యాను ఫస్ట్ అదే వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఇంత మంచి ఐడియా అని ఎందుకంటే జనరల్గా అది రాదు ఎవరికి మైండ్ సెట్లో మనం ఈ ప్రోగ్రామ్ చేస్తే ఎలా ఉంటుంది ఈ గేమ్స్ పెడితే ఎలా ఉంటుంది అది ఒక గర్ల్స్తో పెడితే ఎలా ఉంటుంది అని రావడం అనేది చాలా చాలా వాళ్ళిద్దరినీ అప్రిషియేట్ చేయాలి. వారిద్దరి యొక్క ఆలోచనకి శ్రీనివాస్ గారు చేయూతనివ్వడం ఆయన దీనికి అండగా ఉండి ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకువెళ్ళడానికి వచ్చారు కాబట్టి నిజంగా ఆయనకి కూడా ప్రత్యేకంగా నా హార్టీ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఇప్పుడేంటంటే మేమందరం కూడా మెంటర్గా నేను కానీ శృతి గారు గీతారెడ్డి గారు జ్యోతిరెడ్డి గారు అలాగే హరిత గారు ఇంకా టీమ్ మెంబర్స్ అంటే క్యాప్టెన్స్ అన్నమాట క్యాప్టెన్స్ మేము టీమ్ మెంబర్స్ మెంటర్గా ఉంటే క్యాప్టెన్స్ ఏమో నవీన శ్రీవాణి అంజు అశ్రాణి మంజుల. సో ఇంతమంది వీళ్ళు టీమ్ నేమ్స్ కూడా మీరు చూసారంటే ఝాన్సీ లక్ష్మీబాయ్ రాణి రుద్రమ్మదేవి మంచాల టీం మాంచాల టీంకి దాన్ని పెట్టినట్టున్నారు ఎందుకంటే ఇందాక ఆయన చెప్పిన మాటల్లో అర్థమైంది. అలాగే రజియా సుల్తాన్ మీరు పేర్లు చూసారంటే ఎస్ ఆ పేర్లలోనే ఏమైపోతుందంటే టీమ్ నేమ్స్ ఇలా పెట్టేటప్పటికి తెలియకుండానే వాళ్ళలో పౌరుషం వచ్చేస్తుంది అనమాట లేదు మా టీమే నెగ్గాలి అని. సో ఆ పేర్లు సెలెక్ట్ చేసుకోవడం కూడా వండర్ఫుల్ నేమ్స్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. తప్పకుండా నాకు తెలిసి ఒక మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ సౌత్లో కానీ
विक्रमार्ट्स द्वारा प्रोग्राम चेस्तुनारो स्मॉल स्क्रीन प्रति सक्सेस अंटे प्रति विधा अंटे इंत एक्सलेंट प्रोग्राम इंत बेयर असल इलांट ऐडिया वच्ची निजंगा इट विल बी वेरी अप्रिशिएटेबल अंड अप्रिशिएट चेस्तार डेफिनेट गा नाकु एंदुको ना जनरल गा नाकु एदैना ओक सिक्स्थ सेंस लोनी इट सक्सेस अवुतुंदी अनिपिस्ते अदि अवुतुंदी एप्पुडैना नेनु मनसुलो ఏదో వెళ్తున్నాము అయ్యే పనేనా అని నేను మనసులో అనుకుంటే అది జరగదు. ఎందుకో తెలియదు, వీళ్ళిద్దరు చెప్పిన తర్వాత నేను దీని గురించి ఆలోచిస్తూ ఉన్నాను. అంటే ఈ విజువలైజ్ అన్నమాట ఎలా ఉంటుంది ఏంటి. ఓకే, ఇంతవరకు గర్ల్స్ అనేది చీర్ లీడర్స్ గా ఉన్నది, ఇప్పుడు ఇలాగా ఆర్టిస్టులను పెట్టి మహిళలను పెట్టి గర్ల్స్ ని పెట్టి ఇలా తీసుకున్నారు, చేసిన ఇంత మంచి ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తున్నారంటే ఇది చిన్న విషయం కాదండి. డెఫినెట్ గా చెప్పడానికి చాలా బాగుంటుంది, బట్ ఇట్ ఇస్ అ వెరీ వెరీ బిహైండ్ ద స్క్రీన్ వీళ్ళకి చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. చాలా చక్కగా దీన్ని ప్లాన్ చేయాలి. సో అంటే ఒక పెద్ద బాధ్యతని తీసుకున్నారు విక్రమ్ గారు కానీ, శ్రీనివాస్ గారు కానీ, శ్రీవాణి కానీ. ఇది చాలా పెద్ద బాధ్యత. డెఫినెట్ గా మేమందరము కూడా ఏదో ఆవిడ పిలిచింది కదా అని గెస్ట్ లాగా రాకుండా డెఫినెట్ గా నా వంతు వాళ్ళకి మిడ్ నైట్ అయినా సరే ఈ ప్రోగ్రామ్ విషయంలో నా కాల్ చేసి అక్క నాకు ఇది కావాలి, ఇది చేయాలి, ఇది ప్రాబ్లమ్ గా ఉంది, లేదా ఇది ఎలా చేద్దాం అని అంటే ఐఎమ్ విత్ యూ ఆల్. సో ఇది సక్సెస్ చేయడానికి ఊరికి ఏదో గెస్ట్ గా రావడం కాదు. సో నేను కూడా వాళ్ళకి ఏ అంటే వాళ్ళకి అవసరం ఉండదు అనుకోండి, ఉండదనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దర్ ఆర్ వెరీ బ్రైట్ పీపుల్. సో డెఫినెట్ గా సక్సెస్ చేస్తారు. ఒక్కవేళ అలాగే ఏదైనా ఉంటే మా వంతు ఏదైనా డెఫినెట్ గా మేము చేస్తాము. దిస్ ఇస్ మై ప్రామిస్. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు వారి మంచి మనసుకి ఐఎమ్ రియలీ థ్యాంకింగ్ దెమ్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. వీళ్ళు ముగ్గురు కలిసి ఆ దమ్మేంటో దీని ద్వారా రాక్ చేసి చూపిస్తారు. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. కెఫ్ కబడ్డీ అసలు పేరే అసలు మామూలుగా లేదు. కెవ్ కబడ్డీలో ప్రోగ్రామ్ ఈవెంట్లో మీకు మళ్ళీ కలుసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. విక్రమ్ ఆర్ట్స్ వారి ఆధ్వర్యంలో శ్రీనివాస్ గౌర్ గారు, శతాబ్ది కౌన్సిల్ టౌన్షిప్ వారు, వారి సమర్పణలో ఈ కెవ్ కబడ్డీ మా తెలుగు టెలివిజన్ టీవీ ఆర్టిస్టులు, ముఖ్యంగా లేడీ ఆర్టిస్టులు అందరూ కలిసి కబడ్డీ ఆడటం చాలా జనరంజకంగా ఆసక్తిగా ఆహ్లాదంగా ఉంటుందని ఆశిస్తున్నాను. దిస్ ఇస్ రియలీ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండి. ఈ విధంగా ప్రెస్ మీట్లో మీ అందరినీ కలుస్తానని నేను నిజంగా అనుకోలేదు. ఏం మాట్లాడాలి అని అంటే ఆల్రెడీ కవిత గారు మాట్లాడేశారు, శృతి గారు మాట్లాడేశారు, హరిత గారు ఉంటే ఆవిడ మాట్లాడేసేవాళ్ళు, ఇంకా ప్రభాకర్ గారు నిరికించేశారు, అయిపోయింది వాట్లగా అది. సో నాకు నిజానికి విక్రమ్ గారు ఫోన్ చేసి మీరు మెంటర్గా ఉండాలి అని అంటే, నేను ఐ మీన్ టు క్లాసికల్ డాన్స్ అంటే ఇంతకాలం ఫైన్ ఆర్ట్స్లో ఉన్నాను, ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్లోకి వెళ్ళాలని అంటే చిన్నపాటి స్టడీ చేశానండి. 100% అసలు తెలియవు. అసలు ఏంటిది అంటే క్రికెట్ ఎప్పుడు చూడను, క్రికెట్ తెలీదు, ఫైన్ ఆర్ట్స్ అంటేనే ఎక్కువ ఇంట్రెస్ట్. విక్రమ్, శ్రీవాణి టెలివిజన్ ఇండస్ట్రీలో చాలా కష్టపడుతూ పైకి వస్తున్నారు. నాకు అది లేదు, నాకు ఇది లేదు, వాళ్ళ ఆఫర్లు ఇవ్వట్లేదు, వీళ్ళ ఆఫర్ ఇవ్వట్లేదు అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు అలా కాదు, వాళ్ళకి వాళ్ళే వెతుక్కుంటూ ఉంటారు, కొత్త కొత్త కాన్సెప్ట్లు క్రియేట్ చేస్తూ ఉంటారు. ఒక యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టారు, కష్టపడ్డారు, డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ పెట్టారు, కష్టపడుతున్నారు. ఇలా సొంతంగా కష్టపడుతూ పైకి వచ్చే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం ముఖ్యంగా. సో వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమానికి కూడా నేను ఎప్పుడూ నా వంతు సపోర్ట్ ఇస్తూనే ఉంటాను. సో తను ఇలా ఒక కాన్సెప్ట్ చెప్పిన తర్వాత నాకు కూడా కవిత గారు అన్నట్టు చాలా మంచి ఐడియా వచ్చింది విక్రమ్ గారు అనిపించింది. కబడ్డీ అనేది ఇప్పుడు మీ అందరికీ తెలుసు, కబడ్డీ ప్రో కబడ్డీ ఎంత సూపర్ సక్సెస్ అవుతుందో. తెలుగు ఛానల్లో తెలుగులో వస్తుంది, హిందీలో వస్తుంది, ఇంగ్లీష్లో వస్తుంది, అన్నింటిలో వస్తుంది. అండ్ అది ఇంతకుముందు ఇయర్లీ వన్స్ ఉండేది, ఇప్పుడు 6 మంత్స్కి ఒకసారి పెట్టారు. అంటే ఆదరణ పెరిగింది కాబట్టి మళ్ళీ వాళ్ళు 2-3 సిరీస్లు కూడా పెట్టడం జరుగుతుంది. అయితే ఈ కబడ్డీలో ఆడవాళ్ళు ఉంటేనే చాలా బాగుంటుంది. ఆ ఆడవాళ్లలో ఇంకా గ్లామర్ ఉన్నటువంటి టెలివిజన్ హీరోయిన్స్ ఉంటే ఇంకెలా ఉంటుందో మీ అందరూ ఊహించుకోవచ్చు.
డెఫినెట్ గా కెవ్వు కేక పుట్టించడమే కాదు కెవ్వు డెఫినెట్ గా అందరికి హీట్ పుట్టిస్తారు చాలా బాగుంటుంది గేమ్ గేమ్ స్పోర్టివ్ గా ఉంటుంది చూడాలనిపిస్తుంది చాలా అందంగా ఉంటుంది అండ్ మా వాళ్ళు ఎస్పెషల్లీ తెలుగు టీవీ హీరోయిన్స్ గాని క్యారెక్టర్ యాక్టర్స్ గాని మిగతా వాళ్ళు గాని వీళ్ళందరూ కూడా ఏది తీసుకున్నా చాలా సిన్సియర్ గా చేస్తారు ఎస్పెషల్లీ తెలుగులో నాకు తెలిసినంత వరకు నేను ఎన్నో గేమ్స్ కండక్ట్ చేశాను టెలివిజన్ లో ఎన్నో ప్రోగ్రామ్స్ చేశాము ఇలాంటి కబడ్డీస్ కూడా అప్పుడప్పుడు స్పెషల్ గా ఒక కొన్ని పండుగలకి వాటికి ఆడిపించడం జరిగింది వీటిల్లో కూడా వాళ్ళు ఎంత సిన్సియర్ గా పార్టిసిపేట్ చేస్తారు ఎంత సిన్సియర్ గా హార్డ్ వర్క్ చేస్తారు అనేది నాకు క్లియర్ గా తెలుసు సో డెఫినెట్ గా వాళ్ళు ఈ ప్రోగ్రామ్ ని పెద్ద సక్సెస్ చేస్తారని నమ్మకం నాకుంది అండ్ వాళ్ళని ముందుకు నడిపించడానికి మెంటర్స్ చాలా అద్భుతంగా కనిపిస్తున్నారు కవిత గారు శృతి గారు హరిత గారు అలాగే జ్యోతిరెడ్డి గారు ఇంకా వాళ్ళు ఉన్న తర్వాత వాళ్ళ మాట కాదనరు అలాగే చీర్ బాయ్స్ గుడ్ ఐడియా యాక్చువల్లీ ఈ చీర్ బాయ్స్ అనేది డెఫినెట్ గా మనం అరేంజ్ చేద్దామండి శృతి గారు వీళ్ళందరూ ఎలా అయితే మెంటర్స్ గా ఉన్నారో ఆ చీర్ బాయ్స్ నేను మెంటర్స్ గా ఉంటాను అక్కడ మిగతా వాళ్ళతో చేంజ్ చేస్తాను డెఫినెట్ గా అలాగే నవీన శ్రీవాణి క్యాప్టెన్స్ గా ఉన్న వాళ్ళు అంజు అస్రాని మంజుల వీళ్ళందరూ కూడా చాలా సిన్సియర్ గా వర్క్ చేస్తారండి చాలా హార్డ్ వర్క్ చేస్తారు సో డెఫినెట్ గా వాళ్ళ క్యాప్టెన్సీలో వాళ్ళ టీమ్స్ అన్ని హార్డ్ వర్క్ చేసి బాగా ఆడి ఆటలో గెలవడం ఇది ఒకటే కాకుండా దీని ద్వారా మంచి ఎంటర్టైన్మెంట్ ని మళ్ళీ మన తెలుగు ప్రేక్షకులందరికీ అందిస్తారని అండ్ ఇది సూపర్ సక్సెస్ అయిన తర్వాత ప్రతి లాంగ్వేజ్ లోనూ వాళ్ళు స్టార్ట్ చేయడానికి ఇది నాంది పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి మంచి ఐడియా మనకెందుకు రాలేదని ప్రతి ఒక్క వాళ్ళు సౌత్ కాదు నార్త్ కాదు అందరూ కుళ్ళుకునేలాగా ఇది సూపర్ డూపర్ సక్సెస్ అవ్వాలి అండ్ మా టెలివిజన్ లో ఉన్నటువంటి సోదర సోదరి మల్లు అలాగే మా ఫ్రెండ్స్ అందరు కూడా డెఫినెట్ గా ఏ కాన్సెప్ట్ తీసుకున్నా సక్సెస్ చేస్తారు నమ్మకం నాకు ఉంది కాబట్టి కేవ్ కాబట్టి డెఫినెట్ గా పెద్ద సక్సెస్ అవుతుంది అండ్ ఇది ఐడియా ఇంత మంచి ఐడియాతో ముందుకు వచ్చిన విక్రమ్ కి ఈ ఐడియాని ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకొచ్చినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారిని శతాబ్ది టౌన్షిప్ శ్రీనివాస్ రెడ్డి గారిని అభినందిస్తున్నాను. యాక్చువల్లీ అందరూ అంతా మాట్లాడేశారు ఇంకా నాకు మాట్లాడడానికి కూడా ఏం మిగలేదు. పైగా వీళ్ళందరూ మెంటర్స్ మా సీనియర్ ఆర్టిస్టులు వీళ్ళ అడుగుజాడల్లో ఇప్పుడు దాకా మేము యాక్టింగ్ నేర్చుకున్నాము ఫాలో అయ్యాము ఇప్పుడు వీళ్ళ అడుగుజాడల్లో కబడ్డీ నేర్చుకోబోతున్నాను. వెరీ హ్యాపీ ఒక కొత్త యాంగిల్. ఇప్పుడు దాకా విక్రమ్ శ్రీవాణి నాకు డాన్స్ నేర్పించారు ఇప్పుడు నాకు కబడ్డీ నేర్పబోతున్నారు ఇద్దరు. అండ్ విక్రమ్ శ్రీవాణి ఇద్దరు కూడా సిన్స్ నేను ఇండస్ట్రీలో కొంచెం 15 ఇయర్స్ అయింది. 15 ఇయర్స్ నుంచి నాకు బాగా క్లోజ్ ఇండస్ట్రీలో నాకు ఫస్ట్ ఎవరు క్లోజ్ నా బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అంటే వీళ్ళ ఫ్యామిలీనే చెప్తాను. వెరీ హార్డ్ వర్కింగ్ ఇందాక ప్రభాకర్ గారు చెప్పినట్టు. సో వాళ్ళ హార్డ్ వర్కింగ్తో హార్డ్ వర్కింగ్ ఒకటే కాదండి ద రిలేషన్షిప్ వాట్ దే మెయింటైన్ ఇస్ రియలీ మార్వెలస్. ఎప్పుడు ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలి అన్నదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే ఇదే కపుల్. ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఎవ్రీ కల్చరల్ ప్రోగ్రామ్ మొత్తం చేయడం జరుగుతుంది. కవిత గారు శుద్ధిగా చెప్పినట్టే ఎప్పుడు మెయిల్ ఆర్టిస్టులు క్రికెట్ ఆడుతూ ఉంటాం మేము అటు వెళ్తున్నాం ఇటు వెళ్తాం అని చెప్పేసి చెప్తూ ఉంటారు. మరి మేమేంటప్ప ఎప్పుడు యాక్టింగ్ చేస్తూనే ఉండాలా మేము మాత్రం స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయలేమన్న ఐడియా ఒకటి వచ్చింది మా వారికి. సో లక్కీగా ఇమీడియట్గా కబడ్డీ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి అన్నారు. సో ఇలా స్టార్ట్ చేయడం జరుగుతుంది. మరి అలాగే మా మాటను మన్నించి మా కాన్సెప్ట్ని ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసిన శ్రీనివాస్ గారికి శతాబ్ది శ్రీనివాస్ గారికి నిజంగా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అండ్ ఈ కాన్సెప్ట్ చెప్పిన వెంటే కబడ్డీ మేమేం ఆడతాం లేడీస్ మేమేం ఆడతాం ఇంట్లో ఒప్పుకుంటారా లేదా అని ప్రాబ్లమ్స్ చాలా మందికి వస్తూ ఉంటాయి. కానీ అవేవి కూడా లెక్క చేయకుండా మేము ఆడతాం చలో మీ వెనకాల మేము ఉంటామని చెప్పేసి మమ్మల్ని ముందు నడిపించడానికి వీ చేసిన కవిత గారికి శృతి గారికి జ్యోతిరెడ్డి గారికి అండ్ అలాగే హరిత గారికి మెంటర్స్ కి నిజంగా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. మా ఫీమేల్ ఆర్టిస్ట్ అందరూ కూడా ఎవరికి ఫోన్ చేసినా మేము రెడీ కబడ్డీ ఆడడానికి అన్నవాళ్ళు ఉన్నారు కానీ కబడ్డీ ఆ బాబోయ్ నేనా అని అన్నవాళ్ళు మాత్రం ఎవరూ లేరు. సీరియస్లీ వాళ్ళందరికీ కూడా హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ మరి మీరందరూ కూడా మా కబడ్డీ ప్రోగ్రామ్ ని హిట్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.